సిద్దిపేట జిల్లా నగనూరు మండలం నర్మిట గ్రామంలో బాబు జయజీవన్రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణ కమిటీ ఉత్సవ కమిటీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా దళిత బడుగు బలహీన వర్గాలు ఈ వర్గాలకు మద్దతుగా ఉన్నటువంటి ఇతర మానవత్వం ఉన్న మంచి మనసులందరికీ కూడా పేరు పేరున మరి మాకు అవకాశాలు ఉంటే మేము చరిత్రం సృష్టించగలుగుతాం. నిర్ణయాధికారంలో ఉంటాం. పేదరికాన్ని ప్రాణధారణం కోసం మరి సమానత్వ సాధన కోసం మేము కూడా అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు చేయగలుగుతామని నిరూపించినటువంటి మహనీయులు మన మాదిగ బిడ్డలే. ఇవాళందరికీ తెలుసు తెలంగాణకు తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ అన్నటువంటి అస్తిత్వం రావడానికి చట్టబద్ధం కావడానికి మరి ఆ మహనీయుని కూతురుగా మీనా కుమార్ గారు ఆ రోజు స్పీకర్ గా పార్లమెంట్ లో ఉండి వాళ్ళ తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రముఖ బాధ్యత తీసుకున్నది కూడా మన బిడ్డనే, మన డాక్టర్ జగజీవన్ రామ్ గారి బిడ్డనే. అందరూ చదువుకుంటున్న సమయంలో దూరంగా కూర్చొని చదువుకునేవాడు అవును జగజీవన్ రామ్ గారే చేసింది. అక్కడ నుంచి మొదలుకొని అవమానాలు ఎదుర్కొన్నాడు అంబేద్కర్, అవమానాలు ఎదుర్కొన్నాడు బాబు జగజీవన్ రామ్, అవమానాలను ప్రతిఘటించింది అంబేద్కర్, అవమానాలు ప్రతిఘటించింది కూడా బాబు జగజీవన్ రామ్. చివరికి ఈ దేశంలో దళిత వర్గాల విముక్తికి రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచాలంటే ఆ రిజర్వేషన్ ఆమోదించింది బాబు జగజీవన్ రామ్ అనేసి మనం ఇక్కడ లేకుండా చేయాలనుకుంటే జరిగినప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థ వల్లనే మేము అవమానం పడ్డాం. కుల వ్యవస్థ వల్లనే మాకు చదువు దూరమైంది. కుల వ్యవస్థ వల్ల మేము గౌరవం లేకుండా పోయింది. కుల వ్యవస్థ వల్ల మాకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తారని వారు కుట్ర చేస్తే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి ఆనాటి నుంచి బతికి చనిపోయేంత వరకు రిజర్వేషన్ కాపాడింది బాబు జగజీవన్ రామ్. బాబు జగజీవన్ రామ్ కాపాడకపోతే చదువు ఎక్కడ ఉండేది? చదువు లేకపోతే రాజ్యాధికారం అనే చైతన్యం ఎక్కడ ఉండేది? బాబు జగజీవన్ రామ్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కాపాడకపోతే 56కే అంబేద్కర్ చనిపోయినప్పుడు రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచేటప్పుడే రాజ్యాంగ సభకు అంబేద్కర్ సంబంధం లేనప్పుడు రిజర్వేషన్ కాపాడే బాధ్యత చట్టసభలో తీసుకొని రిజర్వేషన్ కాపాడే బాధ్యత జీవితాంతం తీసుకొని 56 అంబేద్కర్ పోతే 66, 76, 86 ఆయన చనిపోయే నాటికి దాదాపు అంబేద్కర్ చనిపోయినాక 3 దశాబ్దాల పాటు రిజర్వేషన్ కాపాడి ఈ దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఇవాళ ఈ దేశం రాజ్యాంగ రచనే రాజ్యాంగం కాదు, ముసాయిదా కమిటీకి చైర్మన్. కానీ ఆ రాజ్యాంగం రాయడానికి కావాల్సిన కమిటీలు